హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆర్ఎన్ చంద్రశేఖర్. నేను రీసెంట్గా విడుదలైన ఎస్ఐ ఫలితాలలో ఏఆర్ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. నేను నా సొంత గ్రామం వచ్చేసి రామాపురం, వడ్డపల్లి మండలం, గద్వాల జిల్లా. నేను 2019-18లో వచ్చిన నోటిఫికేషన్లో కోచింగ్ లేకుండా తీసుకున్నాను. అప్పుడు 1 మార్క్తో మిస్ అయింది. దాని తర్వాత నేను మా ఊర్లో ఇంకొక అన్న ఇద్దరం కలిసి ఏ కోచింగ్ తీసుకుందాం అని ఇద్దరం మాట్లాడుకుంటూ అంటే అనుకున్నాం ఏ కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది. అందరిని ఎంక్వైరీ చేసాం. ఇట్లా దిల్సుఖ్నగర్లో ఉన్న భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ బెస్ట్ అని చెప్పడం వల్ల మేము ఇద్దరం ఇంకా మా ఊర్లో ఇంకా ముగ్గురు, మొత్తం 5 మంది ఒకటే విలేజ్ నుంచి వచ్చి అందరం భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినాం. నేను అన్న ఇంద్ర అన్న ఇద్దరం ఎస్ఐ, నాకు ఏఆర్ఎస్ఐ అన్న టీఎస్పిఎస్ఐ వచ్చింది. ఇంకా ముగ్గురు కూడా 100% కానిస్టేబుల్ వస్తుంది. మేము ఏంటంటే ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ఇన్స్టిట్యూట్ భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్తోనే ఉన్నాం. 2021 జనవరి 18లో జాయిన్ అయినాం. అయితే మళ్ళీ మధ్యలో మార్చిలో కరోనా వచ్చింది. కరోనా తర్వాత కూడా మళ్ళీ సార్ వాళ్ళే మమ్మల్ని ఫోన్ చేసి రండి అని పిలిచిర్రు. కరోనా తర్వాత కూడా మళ్ళీ మేము ఇన్స్టిట్యూట్తో పాటే ఉండి ఫస్ట్ జాయిన్ అయినప్పటి నుంచి రిజల్ట్ వచ్చే రోజు వరకు మేము ఇన్స్టిట్యూట్తో పాటే ట్రావెల్ చేసాం. ప్రతి సండే ఎగ్జామ్స్ కూడా ఎగ్జామ్స్ రాస్తే ప్రతిరోజు రిజల్ట్, నా పేరు లేదా అన్న పేరు ఇద్దరు పేరే పైన రిజల్ట్ వచ్చేది. అలా మేము ప్రతిరోజు కష్టపడి స్టడీ హాల్స్కు డైలీ మినిమం, కోచింగ్ అయిపోయిన తర్వాత స్టడీ హాల్కు మినిమం డైలీ 12 అవర్స్ కేటాయించేవాళ్ళం. ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లోనే స్టడీ హాల్స్ కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఆ స్టడీ హాల్లో చదవడం వల్ల నాకు ఎంతో ఉపయోగపడింది. ప్లస్ ఎగ్జామ్స్ థర్స్డే సండే 2 టైమ్స్ ఎగ్జామ్ పెట్టేవాళ్ళు. థర్స్డే సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ ఉండేవి, సండే జనరల్ సబ్జెక్ట్స్ ఎగ్జామ్ ఉండేది. వేరే ఇన్స్టిట్యూట్లో ఎలా ఉంటే నార్మల్గా ఎగ్జామ్ పెడితే పట్టించుకుంటే లేదంటలేదు, మన ఇన్స్టిట్యూట్లో అలా కాదు. ఎగ్జామ్ పెడితే 100% నెక్స్ట్ డేనే రిజల్ట్ ఇక్కడ బోర్డు పైన పెట్టి ప్రతి ఒక్కరికి కాంపిటేటివ్ ఫీల్డ్ అంటే ఏంది, ఎట్లా టైం మేనేజ్మెంట్ ఏంది, ఎగ్జామ్స్ రాస్తే ఎలా టైం మేనేజ్మెంట్ చేస్తాం అని ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా మన వేరే ఇన్స్టిట్యూట్లో అంటే సార్ వాళ్ళు అంత పట్టించుకునే వాళ్ళు కాదు. మన ఇన్స్టిట్యూట్లో సార్ వాళ్ళు సబ్జెక్ట్తో పాటు మనకు ఏ విధంగా ఎట్లా ఈ కాంపిటీషన్ ఫీల్డ్ ఏ విధంగా ఉంటుందో ప్రతిరోజు ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అది చాలా మోటివేషన్ ఇస్తుంది మనకు. ఇంకా మన స్టడీ హాల్ అయితే మన ఇక్కడ స్టడీ హాల్లో ఎవ్రీ డే డౌట్ సెషన్ ఉంటుండే. డౌట్ సెషన్కి సార్ వాళ్ళు అటెండ్ అయ్యి మనకి ఏమైనా డౌట్స్ వస్తే క్లియర్ చేసేవాళ్ళు. ఈ నా విజయానికి కారణమైన నా టాపర్స్ ఇన్స్టిట్యూట్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ